హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏబిఎన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మీరు ఏటీఎం కార్డు పిన్ మర్చిపోయారా? అయితే ఏ విధంగా రీసెట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. దీనికోసం అయితే మీకు ఖచ్చితంగా యోనో ఎస్బీఐ అనే ఒక యాప్ అయితే అవసరం పడుతుందన్నమాట. యోనో ఎస్బీఐ యాప్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా? యోనో ఎస్బీఐ యాప్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఎంపిన్ ఎంటర్ చేసి లాగిన్ చేయండి. ఓకే, ఇప్పుడు అకౌంట్స్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అయితే ఇక్కడ చూడండి, సైడ్కి ఇలా స్క్రాల్ చేయండి. సైడ్కి స్క్రాల్ చేశాక ఇక్కడ చూడండి, మై డెబిట్ కార్డ్స్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేయగానే చూపిస్తుంది ప్రజెంట్ యాక్టివ్లో ఉన్న ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా మీకు చూపిస్తుంది అన్నమాట. పోయినా లేదంటే ఏటీఎం కార్డు పోగొట్టుకున్నా మీరైతే ఇక్కడ నుంచి బ్లాక్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు బ్లాక్ కార్డ్ అని చెప్పేసి ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేసి మీరైతే పర్మనెంట్గా బ్లాక్ చేయొచ్చు. టెంపరీ బ్లాక్ చేయాలని టెంపరీ చేయొచ్చు, పర్మనెంట్గా కావాలంటే పర్మనెంట్గా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, మీరు రిక్వెస్ట్ పెట్టుకోవాలంటే కొత్తగా రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు, అలాగే మీరు లిమిట్స్ కూడా మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అన్నమాట. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే, ఏటీఎం పిన్ కార్డు నెంబర్ మీరు మర్చిపోతే కనుక ఏ విధంగా సెట్ చేసుకోవాలి ఇప్పుడైతే చెప్పబోతున్నాను. అయితే ఇక్కడ చూడండి, సెట్ రీసెట్ ఏటీఎం పిన్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, థర్డ్ వన్. ఓకే, దీనిపైన ట్యాప్ చేయండి. ఓకే, ట్యాప్ చేస్తే కనుక ఎంటర్ న్యూ పిన్, అలాగే కన్ఫర్మ్ న్యూ పిన్ టూ టైమ్స్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. మీరు ఇప్పుడు అయితే మీరు కొత్తగా ఏదైతే పిన్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ పిన్ని ఎంటర్ చేయండి. ఓకే, సెకండ్ టైమ్ ఎంటర్ చేయండి, కన్ఫర్మ్ చేయండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. చూడవచ్చు సక్సెస్ఫుల్ అని చెప్పేసి వచ్చింది, పిన్ అయితే చేంజ్ అయిపోయింది. ఓకేనా? ఈ విధంగా మీరైతే సింపుల్గా యోనో ఎస్బీఐ ఓపెన్ చేసి మీరైతే పిన్ అనేది రీసెట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.